ప్రభుత్వం 5 రాష్ట్రాల పురపాలక సంఘాలను పరిశుభ్రత కలిగిన పట్టణంగా పరిశీలించగా అందులో భారత ప్రభుత్వం పలమనేరు పట్టణంను మొదటి స్థానంలో నిలిచినందుకు పురపాలక సంఘం ఉద్యోగులు కమిషనర్ విజయసింహారెడ్డిని సత్కరించారు. అందులో కేటగిరీ వైజ్ ఎవరు బాగా చేస్తున్నారు, వాళ్ళ పట్టణాన్ని సుందరీకరణం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. 5 ఇయర్స్ జరుగుతాం. అందులో భాగంగా మనం అంటే మన పాపులేషన్ బట్టి కేటగిరీ వైజ్ చేస్తారు. ఈ పాపులేషన్ ఏంటంటే 1 లాక్ లోపల కాబట్టి ఈ 1 లాక్ లోపల ఉండే కేటగిరీలో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ జనవరి ప్రాంతాల్లో మనం నామినేషన్స్ చేయించుకుంటాం. ఈ నామినేషన్స్ స్క్రూటీ చేసేసి దాని తర్వాత వాళ్ళు మనకి ఎవరికి తెలియకుండా థర్డ్ పార్టీ వస్తారు, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ పూర్తి అన్ని మనం చేసింది మనం ఏవైతే ఫార్మ్స్ అన్ని అప్లోడ్ చేస్తామో వాటిని చూడాలని పరిశీలించి దానిపై ర్యాంక్ అంటే మార్కులు ఇస్తా వస్తారనమాట. ఈ మార్కులు ఇచ్చే దాంతో ఎక్కడ ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి కేటగిరీ వైజ్ ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ నెంబర్ 1 నెంబర్ 2 అనే దీంతో భారతదేశ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అదే తరహాలో గతంలో మనము అంటే 18వ సంవత్సరంలో 47 ర్యాంకులు ఉన్నాయి. 18వ సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణలో 6 ర్యాంకులు వచ్చి 45 ర్యాంకులు ఉన్నాయి. 19లో వచ్చి 16 ర్యాంకులు వచ్చినాం, అంటే కొంచెం డెవలప్మెంట్. అదే ఈ సంవత్సరం వచ్చి 20వ సంవత్సరానికి వచ్చి నెంబర్ 1 అంటే ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వచ్చి ఈరోజు ఆనందదాయకరమైన సిచ్యువేషన్ మనం వచ్చాం. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ సూచన వీళ్ళ యొక్క సలహాలు ఇతర ప్రముఖులందరూ సలహాలు సూచనలు పాటిస్తూ వాళ్ళ యొక్క సూచనల మేరకు మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఈ యొక్క అవార్డులు తీసుకునే స్థాయికి మనం దిగినాం. అవగాహన వీళ్ళందరూ ఇట్లాంటి సూచనలు సలహాలు ఇంకా ఇస్తూ పోతే మన దీన్ని లాస్ట్ నేషనల్ అవార్డు అంటే నెంబర్ 1 స్టేట్ కంటే ఇది వచ్చి ఈ కేటగిరీ వైజ్ వచ్చి మనం వచ్చి నెంబర్ 1 కానీ ఇంకా ఎక్కువ స్టార్ ఇది మనం 1 స్టార్. నెక్స్ట్ టైం వచ్చి 3 స్టార్ వచ్చి 5 స్టార్ కూడా మనం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా అందరికీ ఏంటంటే ఈ అలవాటుని అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం అనౌన్స్ చేసింది ఏంటంటే మన ఆల్ ఇండియా ర్యాంకులో వచ్చి 21వ ర్యాంకు వచ్చింది. అదేంటంటే గార్బేజ్ ఫ్రీ సిటీ కింద అంటే ఎక్కడా చెత్తా చెదారం లేని సిటీలో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద 21వ ర్యాంకు టోటల్ ఇండియా లెవెల్. అదేవిధంగా క్లీన్ సిటీ అవార్డు వచ్చి సౌత్ అంటే 5 రాష్ట్రాలలో మంది నెంబర్ 1 అంటే క్లీన్ సిటీ కింద మంది నెంబర్ 1 వచ్చింది. ఇదే విధంగా ఈ సౌత్కే కాకుండా మొత్తం కంట్రీ లెవెల్లో రావాలనేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇది నాకు రిటైర్మెంట్ దగ్గర ఉంది, వచ్చే వాళ్ళు కూడా దాన్ని ఇదే స్థాయిలో మనం పోటీలు నిర్వహించి వాళ్ళందరినీ